ఏమే జంబలకడి శ్యామల, ఎన్ని కబుర్లు చెప్పావు నువ్వు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని ఉద్దేశించి ముసలి తోడేలు కుంటనక్క కబుర్లు చెప్పావు, కథలు చెప్పావు కదా, ఆ కథలు ఇప్పుడు ఏమైపోయినాయి? ఇప్పుడు నేను భయపడుతున్నాను, నాకు భయం వేస్తుందని ఎందుకు మాట్లాడుతున్నావు? అనాసిన మాటలు అన్నప్పుడు జ్ఞానం లేదా? ఎందుకని నువ్వు నోరు జారి మాట్లాడావు అప్పుడు? పైగా వంగా గీత గారు గెలుస్తారు పిఠాపురంలో, కాకపోతే మెజార్టీ పెంచడం కోసం వచ్చానని మాట్లాడావు. నువ్వు మెజార్టీ పెంచుతావా? పెంచావు మెజార్టీ, తుక్కు తుక్కుగా ఓడిపోయింది మీ వంగా గీత. పిఠాపురం చరిత్రలో అంత మెజార్టీ ఎవ్వరికి రాలేదు, ఒక్క పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. నువ్వు చెప్తున్నావు, ఇంటర్వ్యూలో చెప్పావు అప్పుడు, నేను పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సహాయం చేస్తున్నా నాకు తెలియదు అన్నావు. ఎంత దారుణం! నువ్వు తెలియపోతే తెలినట్టు ఉండాలి. ప్రపంచంలో అందరికీ తెలిసింది కానీ నీకు తెలియదంటే ఏమనాలి? ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులు 3000 మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు కౌలు రైతులు కాదని మాట్లాడాడు దుర్మార్గుడు అసెంబ్లీలో కూడా. అందు సహాయం చేయమని చెప్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా వాళ్ళు కౌలు రైతులే కాదు, వాళ్ళు రైతులే కాదని మాట్లాడిన నిష్ట దరిద్రుడు మీ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన కష్టార్జితం తీసి 3000 కుటుంబాలకు లక్ష రూపాయలు చెప్పిన కౌలు రైతులకు ప్రతి కుటుంబానికి ఇచ్చాడు. కానీ నేను ఏంటంటే, ప్రపంచంలో అందరికీ తెలిసింది కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేశారని. మరి నీకు తెలియదంటే ఒకటై ఉంటుంది, నీకు చెవులన్నా దొబ్బు ఉండాలి, ఎవరు అడిగి మాట్లాడినా నీకు వినిపించకపోవడానికి కళ్ళు పోయి ఉండాలి, కళ్ళు దొబ్బు ఉండాలి. అందుకని నీకు కళ్ళుతో చూడలేవు కదా జరిగారు, లేదంటే ఇంకొకటి జరిగి ఉండొచ్చు. సాక్షి టీవీ, TV9, NTV, 10 TV చూసుంటావు, వాటిలో పవన్ కళ్యాణ్ గారు మంచి గురించి ఎప్పుడు చెప్పరు గనక నువ్వు విని ఉండవు. లేకపోతే సాక్షి పేపర్ చదువుకుంటావు, దిక్కుమాల ఆంధ్రప్రభ పేపర్ చదువుకుంటావు, వీళ్ళు కూడా రాసి ఉంటారు. ఎందుకంటే నీతి గల వాళ్ళకే నీతి గల విషయాలు తెలుస్తాయి. నువ్వు నీతి తప్పిన దానివి గనక ఈ యొక్క తప్పుడు పని, తప్పుడు మాటలు మాట్లాడావు. ఇప్పుడేమి ఇప్పుడు భయపడతావు? ఎందుకు భయపడతానంటావేంటి? ఎందుకు భయపడాలి నువ్వు? నువ్వు నీతిగా నిజాయితీగా జనసేన పార్టీని మాట్లాడంటే ఈ నీకు ఈ బాధ ఉండేది కాదుగా. నువ్వేమో అడ్డగోలుగా మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిచేస్తాడని, సింహం అని, తొక్క తోలని తెగ మాట్లాడావు కదా, గెలిచేస్తాడు, ఇవన్నీ నథింగ్ కథలు చెప్పావు. ఇప్పుడేమైంది? సంకనాగిపోయాడు నీలాంటి అదవుల వలన జగన్మోహన్ రెడ్డి పాతాళానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తొక్కేశారు. తెలుసుకో శ్యామల, ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీతిగా ధర్మంగా మాట్లాడు, క్యాంపెయిన్ చేసుకోవచ్చు. చెప్పు జగన్మోహన్ రెడ్డి ఏమేమి చేశారు చెప్పుకో. అంతవరకే పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడు మాకు ఎప్పుడు దున్నపోతులాగా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటామని, ఇక ముందు ఎప్పుడైనా ప్రచారానికి వస్తే ఒళ్ళు దగ్గర మాట్లాడమని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, భారత మాతాకి జై, జై హింద్.